ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ మంగళవారము మొదటి పట్టణము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మొదటి పట్టణము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు మోషే కూషూ దేశపు శ్రీని పెండ్లి ఆడుట వలన మిర్యాము అహరోను అతనిని విమర్శించిరి ఏమి యావే మోసే ముఖమున మాట్లాడేనా మా వలనను మాటలాడలేదా అనిరి యావే వారి గుణుగుడు వినెను భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహా వినయవంతుడు ప్రభువు తలవని తలంపుగా మోషే అహరోను మిర్యాములతో మాట్లాడెను ఆ ముగ్గురిని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను వారు వెళ్ళిరి యావే మేఘస్తంభముగా దిగివచ్చి గుడారము తలుపునొద్ద నిలుచుండి అహరోను మిర్యాములను పిలువగా వారు ముందటికి వచ్చిరి యావే వారితో మీరు నా పలుకులు ఆలింపుడు మీలో ఎవరైనా ప్రవక్తలు ఉన్నా నేను వారికి దర్శనములైందు కనిపించును కలలో వారితో మాటలాడుదును కానీ నా సేవకుడైన మోషేతో మాత్రము అట్లు మాటలాడను అతనిని నా ప్రజకెల్లా పెద్దగా నియమించి నేను అతనితో ప్రత్యక్షముగా మాటలాడుదును గూఢార్థములతో కాకుండా సూటిగని అతనితో సంభాషింతును అతడు నా రూపమును చూచెను ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాటలాడుటకు మీకు ఎన్ని గుండెలున్నవి అని ఉగ్రుడైపోయెను అంతట ప్రభువు అదృశ్యుడయ్యెను అటు పిమ్మట మేఘము గుడారము మీది నుండి లేచిపోవగానే అదిగో మిర్యాము కుష్టరోగి అయ్యెను ఆమె శరీరము మంచువలే తెల్లగానయ్యెను అహరోను మిర్యాము వైపు చూడగా ఆమెకు కుష్టవ్యాధి వ్యాధి సోకిండెను అహరోను మోషేతో అయ్యా మేము మా తెలివి తక్కువ తనము వలన పాపము మూటగట్టుకొంటిమి మమ్ము శిక్షింపకుము ఈమె శరీరము సగము కుళ్ళిపోగా చనిపోయి పుట్టిన పిండము వలేనున్నది కరుణింపు అనిను మోషి యావేకు మొరపెట్టి ప్రభు ఈమెకు స్వస్థత దయచేయుము అని వేడెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనము వరకు మరియు పదవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు అంతట ఎరుషులేము నుండి కొందరు పరిసెయులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి మీ శిష్యులు ఎలా పూర్వుల ఆచారమును మీరుచున్నారు వారు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు అని అడిగిరి అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు మనిషిని మలినపరచునది నోటి నుండి వెలువడినదియే కాని నోటిలోనికి పోవునది కాదు అనెను అప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి పరిసెయులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియునా అని ప్రశ్నించిరి అందుకు ఆయన నా పరమపిత నాటిని ప్రతి మొక్క వేరుతో పెళ్లగింపబడును వారిని నిండు వారు నాయకులు గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచ వారిద్దరూ గుంటలో కూలుదురు అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక